వుహాన్ 400 పార్ట్ 28. అలా చేరుకున్నదే తడవు డేనీని క్రిస్టినాకు అందించి తను డ్రైవింగ్ సీటును ఆక్రమిస్తాడు ఎలియట్. కానీ ఎంత ప్రయత్నించినా ఆ వాహనం స్టార్ట్ కాదు. ఇంజిన్ బాగా చల్లబడిపోయినట్టుంది. కొంచెం దిగులుగా ఉన్నట్టు అనిపిస్తాడు ఎలియట్. ఆ హెలికాప్టర్ క్రిందికి దిగసాగింది. తమనది చాలా వేగంగా సమీపిస్తుండటం ఎలియట్ను మరింత ఆందోళనకు గురిచేయసాగింది. ఆ హెలికాప్టర్లో వస్తున్నదెవరు? అడుగుతాడు డేనీ. నాకైతే తెలియదు, కానీ వాళ్ళు మంచివారు కాదు, విలన్ గ్యాంగ్ అంటాడు ఎలియట్. తన ముఖాన్ని ఎక్స్ప్లోరర్ విండో నుండి బయటపెట్టి ఆ హెలికాప్టర్ వైపు తీక్షణంగా చూస్తాడు డేనీ. అతని నుదుటిపై ఏవో చారలు గోచరిస్తాయి. అంతలోనే ఎక్స్ప్లోరర్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ డేనీ నుదుటిపై చారలు అలానే ఉంటాయి. అంటే డేనీ చేయవలసింది ఇంకా మిగిలే ఉన్నట్టు అర్థమవుతుంది వారికి. డేనీ, వెయిట్ అంటుంది క్రిస్టినా. ఆలోపే ఆ హెలికాప్టర్ తమ వాహనానికి అతి చేరువుగా వస్తున్నట్టు అనిపిస్తుంది. దాంట్లోంచి బిగ్గరగా వినిపించసాగాయి కొన్ని మాటలు. ఆ లేడీని ఏమీ చేయకు, ఎలియట్ గాడిని మాత్రం లేపేయి అంటున్న మాటలవి. 15 అడుగుల హైట్కు వస్తుందా హెలికాప్టర్? అయితే అంతలోనే అది పై పైకి పోతున్నట్టు గ్రహిస్తాడు అలెగ్జాండర్. తన పైలట్ మార్గాన్ని ఉద్దేశించి ఏమవుతోందిరా అని అరుస్తాడు. ఏమో తెలియదంటాడు అతను. ఎంత వేగంగా అయితే ఆ హెలికాప్టర్ క్రిందికి దిగిందో అంతకు మరింత వేగంగా పై పైకి పోసాగింది. 20, 30, 40, 80, 90 చీకటిలో ఆకాశంలోకి అదృశ్యమైపోయిందది క్షణాల్లోనే. హెలికాప్టర్లోని వాళ్ళందరూ చావు భయంతో పెట్టే కేకలతో ఆ ప్రదేశం మారుమ్రోగిపోయింది కాసేపు. అవును, నిజంగానే వాళ్ళు బ్యాడ్ పీపుల్ అంటాడు డేనీ తన తల్లితో. అతన్ని తన గుండెలకు హత్తుకుంటుంది క్రిస్టిన. వుహాన్ 400 డేనీని ఏమీ చేయలేకపోయింది అలా. దృఢ సంకల్పం ఉన్నవారిని ఏ శక్తి ఏమీ చేయలేదు. అది దుష్టశక్తి అయితే అస్సలు చేయలేదు. వుహాన్ 400పై డేనీ ఒక అద్భుత విజయం సాధించాడు అలా. చివరి మాట. యాక్షను, సస్పెన్సు, రొమాన్సు, పారానార్మల్ ఎలిమెంట్లతో కూడిన ఓ ఫిక్షన్ను వ్రాయాలనుకుని చేసిన ప్రయత్నమే తన ద ఐస్ ఆఫ్ డార్క్నెస్గా అభివర్ణిస్తాడు డీన్ కూంజి స్వయంగా. అయితే ఆ క్రమంలో సైంటిఫిక్ వ్యవహారాలను కూడా అంతకు మించే తన నవలలో విజయవంతంగా చొప్పించగలిగాడతనన్నది నా నిశ్చితాభిప్రాయం. చివరికి అదే కథకు మూలమవటం కాకతాళీయమో లేక రచనాక్రమంలో అది రచయితపై చూపిన ప్రభావమో తెలియదు, కానీ వుహాన్ 400 అనబడ్డ మానవ నిర్మిత వైరస్ సహిత బయోవెపన్ చుట్టూనే కథ మొత్తం తిరగాల్సి వచ్చింది. కథలో వుహాన్ 400పై డేనీ ఘన విజయం సాధించాడన్నది తిరుగులేని సత్యమైనప్పటికీ, రచయితపై కానీ అతని రచనపై కానీ వుహాన్ 400దే పైచేయి అనాలి. డీన్ కూజుకు కృతజ్ఞతలతో మాల్గుడి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ విజిట్ మై వెబ్ పేజ్ at https magalya.wordpress.com.